తెలుగుదేశం పార్టీ సుదీర్ఘమైనటువంటి పాలనలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం పార్టీకి అంటి పెట్టుకున్నటువంటి వర్గాలు బలహీన వర్గాలు ఒకటైతే రెండోది మాదిక వర్గం అని చెప్పి నేను గంటాబద్ధంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరెప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి భక్తులుగా ఉండేవాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది కాబట్టి రేపు అధికారంలోకి వచ్చిన రేపు ఎలక్షన్లలో పోటీ చేసిన మాదిక వర్గానికి దామాసా ప్రకారం ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఆర్థికంగా అన్ని అవకాశాలు కల్పిస్తామని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా మాట ఇచ్చారు మాదిక సోదరులారా మీ అందరికీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఒకటే నేను మీ అందరిని కోరుతున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదిక సోదరి సోదరీమణులు ముందు మనం గెలవాలంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే మనం గెలుస్తామని ఒక నినాదంతో మనందరం కూడా కలిసికట్టుగా పని చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో 4.5 సంవత్సరాలైంది ఒక్కసారి ఈ వేదిక ద్వారా ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి దళిత మంత్రులకి దళిత శాసనసభ్యులకి ఒక ఛాలెంజ్ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులకి ఏ ఏ కార్యక్రమాలు చేశాం ఎంత డబ్బు ఖర్చు పెట్టాం ఏ పథకాలు ఇచ్చామో చర్చించడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది మీకు ధైర్యం ఉంటే ఎవరు వస్తారండి సమయం చెప్పండి చర్చిద్దాం మీరు పథకాలు ఇవ్వకపోయినా పర్వాలేదు ఉన్న పథకాలు తీసేసిన పథకాలేదు కానీ మీ దౌర్భాగ్యం వల్ల మీ దుర్గార్భం వల్ల ఈ రాష్ట్రంలో దళిత జాతికి తీరనటువంటి అన్యాయం జరుగుతుంది ఈ 4 సంవత్సరాలు దళితుల మీద జరిగినటువంటి దాడులు దళితుల భూములు అన్యాయంగా తీసుకున్నటువంటి తీరు దళిత మహిళల్ని అక్రమంగా అన్యాయం చేసినటువంటి విషయాలు ఈ భారతదేశంలో ఎక్కడ కూడా లేవు మొట్టమొదటిసారి ఈ దుర్మార్గుడు పాలనలో మనం చూద్దాం ఒక బాధ ఆవేదన కలుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు అన్ని వర్గాలని నాశనం చేశాడు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు ఈరోజు 4 సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయి చంద్రబాబు నాయుడిని నమ్మొద్దు అంటున్నాడు చంద్రబాబు నాయుడు ధనవంతుడు అంటున్నాడు ఈరోజు రాష్ట్రంలో పేదవాడికి ధనవంతుడికి యుద్ధం జరుగుతుందని నంగనాసి మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పేదవాడంట చంద్రబాబు నాయుడు ధనవంతుడంట చాలా సందర్భాల్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను దేంట్లో నువ్వు పేదవాడు పచ్చి అబద్ధాలు కోరువు నువ్వెప్పుడు కూడా అబద్ధాలు తప్ప ఒక్కటి నిజం మాట్లాడు మాట్లాడితే మైకు పట్టుకుంటాడు నాకు టీవీ లేదంటాడు నాకు పేపర్ లేదంటాడు నాకు సోషల్ మీడియా లేదంటాడు నాకు బంగళాలు లేవంటాడు నేను కడు పేదవాడిని అంటాడు నేను అడుగుతున్నాను ఈ సమావేశం ద్వారా జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్ ఎవరిది సాక్షి టీవీ ఎవరిది ఈరోజు బంగళాలు లేవంటాడు 7 బంగళాలు ఉన్నాయి ఈయన ఎంటుంటాడు 50 కేజీలు బరువు ఉంటాడు ఈయనకు ఒక చిన్న రూమ్ సరిపోతుంది కానీ బెంగళూరులో ఒక బంగళా కట్టాడు ఈరోజు పులివెందుల్లో ఒక బంగళా కట్టాడు కడపలో కట్టాడు హైదరాబాదులో లోటస్ ఫండ్ లో బంగళా కట్టాడు ఇవి సరిపోయినట్టుగా తాడేపల్లిలో ఒక కొత్త కొంప కట్టాడు
ఈ కొంపలు సాలినట్టుగా రేపు ఏదో ఉద్ధరిస్తారని హైదరాబాద్ నుంచి తాడేపల్లికి వచ్చి ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళి అక్కడ ఒక కొంప కడతాడట నీ కొంపలు ఎవరికి కావాలి ఇన్ని బంగళాలు పెట్టుకున్నటువంటి నువ్వు పేదవాడివంట దేశంలో 28 మంది ముఖ్యమంత్రికి 508 కోట్లు ఉంటే ఒక్క మన జగన్ మోహన్ రెడ్డికి 510 కోట్లు ఉన్నట్టుగా ఆయనే ఎలక్షన్ అఫిడవిట్ లో రాశాడు ఒక లీటర్ 2500 రూపాయలు పెట్టి ఒక లీటర్ వాటర్ తాగుతున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి పేదవాడంట చెప్పులు 140000 రూపాయలు చెప్పులంట సత్తు ప్రతిరోజు వేసుకున్న సత్తు 60000 ప్యాంటు 70000 వాచ్ 2 లక్షలు ఈయన పేదవాడు చంద్రబాబు నాయుడు ధనవంతుడు పేదవాడికి ధనవంతుడికి పోటీ జరుగుతుంది మీరు నా పక్షాన ఉండండి ఈ రోజు మాట్లాడుతుంటే అసహ్యం కలుగుతుంది ఎంత అబద్ధాలు కోరు ఈ రోజు దేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరుపుతుకొచ్చి జగన్ మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుడు ఈ ప్రపంచంలో లేడని ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి ఎక్కడా జరగలేదని సాక్షాత్తు ఈ దేశానికి పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు చెప్పారు కానీ 3 రోజులైంది గొక్క పెట్టి ఎక్కడ కూడా ఒక్క మాట వారు చెప్పిన దానికి ఒక్క సమాధానం చెప్పలేదంటే 100కి 1000% ఈ దేశంలో ప్రపంచంలో అత్యంత అవినీతి పరుడు జగన్ మోహన్ రెడ్డిని మేము చెప్పింది 100కి 100 పాలు వాస్తవం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మాట్లాడితే సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంటాడు మాట్లాడితే నవరత్నాలు అంటాడు అది మోసకారి పథకాలు ఈ రోజు దళిత వర్గాలకు మాదిగ వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి 27 సంక్షేమ పథకాలను మొత్తం ఎత్తిపడేశాడు విదేశీ విద్య లేదు మోడల్ స్కూల్స్ లో ట్రైనింగ్ సెంటర్లలో ఎక్కడ కూడా తెలుగుదేశం ఇచ్చిన పథకాలన్నీ తీసి నేను సంక్షేమం ఇస్తున్నానని మాయ మాటలు చెప్తున్నాడు నేను అడుగుతున్నాను 4.5 సంవత్సరాల్లో దళిత జాతికి మాదిగ జాతికి ఎక్కడైనా ఒక్క ప్రత్యేక పథకం ఇచ్చావా ఈ రోజు మాట్లాడితే చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో కార్పొరేషన్లు ఇవ్వలేదన్నాడు మన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వేల కోట్ల ఖర్చు పెట్టి మీ అందరికీ కార్లు వ్యాపారం చేసుకుంటే పొక్లెనర్లు ఎన్ని ఇచ్చామో మీరు గుర్తుపెట్టుకోండి నువ్వు ప్రత్యేకంగా మాదిగ కార్పొరేషన్ పెట్టావు మాల కార్పొరేషన్ పెట్టావు రెల్లి కార్పొరేషన్ పెట్టావు 4.5 సంవత్సరాలైంది ఈ రాష్ట్రంలో ఒక్క మాదిగ సోదరుడికి గాని ఒక్క మాదిగ సోదరుడికి గాని ఒక్క పైసా ఇచ్చి ఎక్కడైనా ఒక స్వయం ఉపాధి పథకం ఇచ్చావా అని చెప్పి నేను అడుగుతున్నాను అందుకే మళ్ళీ తెలుగుదేశం పార్టీ మన వర్గాలకు ఉపయోగపడాలని మళ్ళీ మన జాతి సగౌరవంగా నిలబడాలని మొన్న మహానాడులో బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో ఇచ్చాం అది చూసిన తర్వాత జగన్ మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగి కళ్ళు బైర్ల మీదకి వెళ్ళిపోయాయి ఏం చేస్తున్నాడో తెలియడం లేదు చంద్రబాబు నాయుడు గారు డిక్లరేషన్స్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో పులిహార అని చెప్పుంటున్నాడు పేదవాడికి ఉపయోగపడినటువంటి మేనిఫెస్టో అని ఈరోజు జగన్ మోహన్ రెడ్డి ఒప్పుకున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను